ఓం శాంతి. 5/1/2024 మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా ఆత్మీక టీచర్గా అవ్వండి. తండ్రి నుండి ఏదైతే చదువుకున్నారో అది ఇతరులకి కూడా చదివించండి. ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి. ప్రశ్న: ఏ విషయంలో బాబాకు చలించని నిశ్చయముంది, పిల్లలు కూడా అందులో అచంచలంగా అవ్వాలి. జవాబు: బాబాకు డ్రామాపై చలించని నిశ్చయముంది. బాబా అంటారు, ఏదైతే గడిచిపోయిందో అదంతా డ్రామా, కల్పకృతం ఏదైతే చేశారో అదే చేస్తారు. డ్రామా మిమ్మల్ని ఏ విషయంలోనూ కింద మీద చేయనివ్వదు. కానీ ఇప్పటి వరకు పిల్లల అవస్థ ఈ విధంగా తయారవ్వలేదు. అందుకే వారి నోటి నుండి, ఇలా జరిగి ఉంటే ఇలా చేసేవారము, తెలిసి ఉంటే ఇలా చేసేవారము కాదు అని వెలువడుతూ ఉంటుంది. బాబా అంటారు, గతించిన దాని గురించి ఆలోచించకండి, ఇక ముందు కోసం ఇటువంటి పొరపాటు మళ్లీ జరగకూడదు అని పురుషార్థం చేయండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రి స్వయంగా అంటారు, నేనెప్పుడైతే వస్తానో అప్పుడు ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే నేను గుప్తము. గర్భంలో కూడా ఆత్మ ప్రవేశించినప్పుడు అది ప్రవేశించినట్టేమైనా తెలుస్తుందా? దాని తిథి తారీఖును ఎవ్వరూ చెప్పలేరు. ఎప్పుడైతే గర్భం నుండి బయటికి వస్తారో అప్పుడు ఆ తిథి తారీఖు తెలుస్తుంది. కావున బాబా ప్రవేశించినటువంటి తిథి తారీఖు గురించి కూడా తెలియదు. వారెప్పుడు ప్రవేశించారు, రథంలోకి ఎప్పుడు వచ్చారు, అసలేమీ అర్థం కాదు. ఎవరినైనా చూస్తే వారు నశాలోకి వెళ్లిపోయేవారు. ఏదో ప్రవేశించింది లేక ఏదో శక్తి వచ్చింది అని భావించేవాడిని. శక్తి ఎక్కడ్నుండి వచ్చింది? నేనేమీ విశేషంగా జపతపాదులవి చేయలేదు. దీన్ని గుప్తము అని అంటారు. తిథి తారీఖు ఏమీ లేవు. సూక్ష్మవతనం యొక్క స్థాపన కూడా ఎప్పుడు జరుగుతుంది ఇదేమీ చెప్పలేరు. ముఖ్యమైన విషయం మన్మనాభవ. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, మీరు మీ తండ్రినైన నన్ను మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి, పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని ఈ విధంగా పిలుస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే నేను రావలసి ఉంటుందో అప్పుడు మార్పు తప్పకుండా జరుగుతుంది. సత్యుగం నుండి మొదలుకొని ఏదైతే గతించిందో అది మళ్లీ రిపీట్ అవుతుంది. సత్యతేతాయుగాలు తప్పకుండా మళ్లీ రిపీట్ అవుతాయి. క్షణక్షణము గడుస్తూ ఉంటుంది, కాలం కూడా గడుస్తూ ఉంటుంది. సత్యుగం గతించిపోయింది అని అంటారు, కాని దాన్ని చూడలేదు కదా. తండ్రి అర్థం చేయించారు, మీరు దాన్ని దాటి వచ్చారు. మొట్టమొదట మీరే నా నుండి విడిపోయారు. కావున చింతన చెయ్యాలి. ఏ విధంగా మనం 84 జన్మలు తీసుకున్నాము, మళ్లీ వాటిని యథావిధిగా ఎలా తీసుకోవాల్సి ఉంటుంది, అనగా సుఖము మరియు దుఃఖం యొక్క పాత్రను అభినయించవలసి ఉంటుంది. సత్యుగంలో సుఖముంటుంది. ఇల్లు పాతగా అయినప్పుడు అక్కడక్కడా పైకప్పు పడుతూ ఉంటుంది, ఇంకెక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది. అప్పుడు దీన్ని బాగుచేయాలి అన్న చింత పట్టుకుంటుంది. ఎప్పుడైతే బాగా పాతబడిపోతుందో అప్పుడిక ఆ ఇల్లు నివసించడానికి యోగ్యం కాదు అని భావించడం జరుగుతుంది. కొత్త ప్రపంచం గురించి ఇలా అనరు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు యోగ్యులుగా అవుతారు. ప్రతి వస్తువు మొదట కొత్తగా, ఆ తరువాత పాతగా అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఇది గుర్తుకొస్తుంది. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. గీతా, రామాయణము మొదలైనవి వినిపిస్తూ ఉంటారు, అందులోనే బిజీగా ఉంటారు. మీరు నేను కూడా ఈ వ్యాపారాల్లోనే బిజీగా ఉండేవారము.
ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేశారు. బాబా అంటారు, పిల్లలు, ఇప్పుడు ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది, మళ్లీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అలాగని అందరూ వెళ్తారని కాదు. అందరూ ముక్తిధామంలో కూర్చుండిపోవడమనేది కూడా నియమం కాదు. అలా జరిగితే ప్రళయం జరుగుతుంది. ఇది పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచం యొక్క ఎంతో కళ్యాణకారీ సంగం యుగమని మీకు తెలుసు. ఇప్పుడు మార్పు జరగనున్నది. ఆ తరువాత శాంతిధామంలోకి వెళ్తారు. అక్కడ సుఖం యొక్క అనుభూతి అన్న విషయం కూడా ఏదీ ఉండదు. యజ్ఞంలోనైతే విఘ్నాలు కలిగాయి, అవి కలుగుతూనే ఉంటాయి. కల్పం తర్వాత కూడా కలుగుతూనే ఉంటాయి. మీరిప్పుడు దృఢంగా అయ్యారు. ఈ స్థాపన వినాశనము అనేది చిన్న పనేమీ కాదు. విఘ్నం ఏ విషయంలో కలుగుతుంది? తండ్రి అంటారు, కామం మహాశత్రువు. ఈ విషయంపైనే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది ఉదాహరణ కూడా ఉంది కదా. బ్రహ్మచర్యం విషయంలోనే మొత్తం గొడవ అంతా ఉంది. సతోప్రధానం నుండి తమో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. మెట్లు దిగాల్సిందే. ప్రపంచం తప్పకుండా పాతబడాల్సిందే. ఈ విషయాలన్నింటి గురించి మీరే అర్థం చేసుకుంటారు మరియు స్మరిస్తారు కూడా. అలాగే చదువుకుని చదివించాలి కూడా. టీచర్గా అవ్వాలి. తప్పకుండా జ్ఞానం బుద్ధిలో ఉంది. కావుననే చదువుకొని టీచర్గా అవుతారు. మళ్లీ టీచర్ నుండి ఎవరైతే నేర్చుకుని చురుకైన వారిగా అవుతారో వారిని గవర్నమెంట్ పాస్ చేస్తుంది. మీరు కూడా టీచర్లే. తండ్రి మిమ్మల్ని టీచర్లుగా తయారు చేశారు. ఒక్క టీచర్ ఏమి చేయగలరు? మీరందరూ ఆత్మిక టీచర్లు. కావున బుద్ధిలో జ్ఞానం ఉండాలి. మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానం పూర్తిగా సరైనది. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా లైట్ వస్తూ ఉంటుంది. మనుషులకు సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. అప్పుడు ఇంకెవరికైనా సాక్షాత్కారం కూడా జరగగలదు. సహాయకుడైన తండ్రి కూడా కూర్చొని ఉన్నారు. తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు సహాయకుడు. చదువులో నంబర్ వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమలో ఎంత ధారణ ఉంది అన్నది తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఒకవేళ ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి. ఇది ధనం వంటిది. ధనాన్ని ఇవ్వకపోతే వీరి వద్ద ధనం ఉంది అని ఎవరూ అంగీకరించరు కూడా. ధనాన్ని దానం చేస్తే మహాదానులు అని అంటారు. మహారథి అన్నా మహావీరన్నా విషయం ఒక్కటే. అందరూ ఒకే విధంగా అయితే ఉండలేరు. మీ వద్దకు ఎంతమంది వస్తారు? ఒక్కొక్కరితో కూర్చుని తలబాదుకుంటారా? వారు వార్తాపత్రికల ద్వారా ఎన్నో విషయాలను విన్నప్పుడు ఎంతో వేడిగా అయిపోతారు. మళ్లీ ఎప్పుడైతే మీ వద్దకు వచ్చి వింటారో అప్పుడు మేం పరమతంపై ఏమేమో చేశాము, ఇక్కడైతే చాలా బావుంది అని అంటారు. ఒక్కొక్కరిని సరిదిద్దడానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఎంత కృషి చేయాల్సి వచ్చింది. అయినా కాని కొందరు మహారథులుగా, కొందరు గుర్రపు స్వారీ వారిగా, కొందరు పాదాచారులు ఉన్నారు. ఇది డ్రామాలోని పాత్ర. చివరికి విజయం మీకే లభించనున్నదని మీకు తెలుసు. ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారే తయారవుతారు. పిల్లలు పురుషార్థమైతే చేయాల్సిందే. అర్థం చేయించేందుకు ప్రయత్నించండి అని తండ్రి సలహాను ఇస్తారు. మొదటదే శివబాబా మందిరంలోకి వెళ్లి సేవ చేయండి. వీరెవరు? వీరిపై నీటితో ఎందుకు అభిషేకం చేస్తున్నారు అని మీరడగవచ్చు. మీకు మంచి రీతిలో తెలుసు. బొగ్గులు తీసుకోవడానికి వెళ్లి యజమానిగాయి కూర్చుండిపోయారు అని అంటారు. ఈ ఉదాహరణ కూడా మీదే. మీరు మేల్కొలిపేందుకు వెళ్తారు. మీకు ఆహ్వానాన్నిచ్చి పిలుస్తారు. అటువంటి ఆహ్వానం వస్తే సంతోషం కలగాలి. కాశీ మొదలైన స్థానాల్లో పెద్ద పెద్ద టైటిల్స్ను ఇస్తారు.
భక్తిలో ఎన్ని లెక్కలేనన్ని మందిరాలున్నాయి. అది కూడా ఒక వ్యాపారమే. ఎవరైనా మంచి స్త్రీని చూస్తే ఆమెకు గీతను కంఠస్థం చేయించి ముందు పెడతారు. ఆ తరువాత ఏ సంపాదనైతే జరుగుతుందో అది వారికి లభిస్తుంది. వాస్తవానికి అందులో ఏమీ లేదు. మంత్రతంత్రాలు ఎంతగానో నేర్చుకుంటారు. అటువంటి స్థానాలకు వెళ్ళాలి. పిల్లలైన మీరు ఎప్పుడూ శాస్త్రాల్లోని అర్థాల గురించి వాదించకూడదు. మీరు వెళ్లి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ముక్తి జీవన్ముక్తిదాత ఒక్కరే. వారి మహిమను చేయాలి. వారంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. అంతేకాని మన్మనాభవ అంటే అర్థం గంగలోకి వెళ్లి స్నానం చేయమని కాదు. మామేకం అనగా నన్నొక్కర్నే స్మృతి చేయండి అని అర్థం. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను మిమ్మల్ని సర్వ పాపాల నుండి విముక్తులుగా చేస్తాను. ఎప్పటినుండైతే రావణుడు వచ్చాడో అప్పటినుండి పాపాలు మొదలయ్యాయి. కావున ఉన్నత పదవిని పొందేందుకు ఎంతో పురుషార్థం చేయాలి. పదవి కొరకు మనుషులు రాత్రింబవళ్ళు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇది కూడా చదువు. ఇంతలో పుస్తకాలు మొదలైన వాటిని తీసుకునే విషయమేమీ లేదు. 84 జన్మల చక్రమైతే బుద్ధిలోకి వచ్చేసింది. అదేమీ పెద్ద విషయం కాదు. ఒక్కొక్క జన్మ గురించి వివరాలనేమైనా చెప్తారా? 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆత్మలమైన మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ ఏదైతే పతితంగా అయ్యిందో అది తప్పకుండా పావనంగా అవ్వాలి. నన్నొక్కడ్నే స్మృతి చేయమని అందరికీ చెప్తూ ఉండండి. బాబా, యోగంలో ఉండలేకపోతున్నాము అని పిల్లలంటారు. అరే, నన్ను స్మృతి చేయండి అని మీకు సమ్ముఖంగా చెప్తున్నాను. మళ్లీ యోగము అన్న పదాన్ని మీరెందుకు వాడుతున్నారు? యోగము అని అనడం వలనే మీరు మర్చిపోతున్నారు కూడా. తండ్రిని స్మృతి చేయలేని వారెవరు? లౌకిక తల్లిదండ్రులు ఎలా స్మృతి చేస్తారు? వీరు కూడా మాతాపితయే కదా. వీరు కూడా చదువుకుంటున్నారు. సరస్వతి కూడా చదువుకుంటున్నారు. చదివించేవారు ఒక్క తండ్రే. మీరెంతగా చదువుకుంటారో అంతగా ఇతరులకు అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, పిల్లలు, శాస్త్రాలు చదవడం, జపతపాదులు మొదలైనవి చేయడం ద్వారా నన్ను పొందలేరు. ఇక లాభమేముంది? మెట్లయితే దిగుతూనే వస్తారు. మీకు శత్రువులెవ్వరూ లేరు. అయినా కాని పాపము మరియు పుణ్యము ఎలా జమ అవుతుంది అనేది మీరు అర్థం చేయించాలి. రావణరాజ్యం ప్రారంభమైన తరువాతనే మీరు పాపాలు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే వారికి కొత్త ప్రపంచమేమిటి, పాత ప్రపంచమేమిటి అని కూడా అర్థం చేయించడం రాదు. ఇప్పుడు తండ్రి అంటారు, అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. వారే పతిత పావనుడు. ఇక మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. భక్తి మార్గంలో ఎల్లప్పుడూ కాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్తూనే ఉండేవి. పతి అతని స్త్రీతో శ్రీకృష్ణుని చిత్రం ఇంట్లో కూడా ఉంది కదా, మళ్లీ బయటకి ఎందుకు వెళ్తున్నావు? తేడా ఏముంది అని అంటారు. పతియే పరమేశ్వరుడు అన్నది కూడా నమ్మరు. భక్తి మార్గంలో మనుషులకు భావన కలగాలని చాలా దూర దూరాలలో ఎత్తైన మందిరాలను నిర్మిస్తారు. మందిరాలలో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు అనేది మీరు అర్థం చేయిస్తారు. అది ఒక ఆచారంగా అయిపోయింది. తీర్థయాత్రలు చేయడానికి శివకాశీకి వెళ్తారు. కాని అందులో ప్రాప్తి ఏమీ ఉండదు. ఇప్పుడు మీకైతే తండ్రి శ్రీమతం లభిస్తుంది. మీరెక్కడికీ వెళ్లకూడదు. పతులకే పతి పరమేశ్వరుడు. వాస్తవానికి వారొక్కరే. వారినే మీ పతి, పెదనాన్న, మామయ్య అందరూ స్మృతి చేస్తారు. వారు పతి పరమేశ్వరుడు లేక పితా పరమేశ్వరుడు. వారు మీకు చెప్తున్నారు, నన్నొక్కడ్నే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీ జ్యోతి ఇప్పుడు వెలుగుతుంది. కావున మీ నుండి మనుషులకు ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. కావున పిల్లల పేరు కూడా ప్రఖ్యాతం అవ్వాలి. తండ్రి పిల్లల పేరును ప్రఖ్యాతం చేస్తారు కదా.
సుదేశ్ బచ్చి అర్థం చేయించడంలో చాలా చురుకైన వారు. వారు చాలా బాగా పురుషార్థం చేశారు, కావున పాతవారికన్నా ముందుకు వెళ్లారు. అలాగే ఇందులో కూడా ఎక్కువ పురుషార్థం చేసి ముందుకు వెళ్లిపోతారు. మొత్తం అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. చివర్లో వచ్చినా కాని క్షణంలో జీవన్ముక్తిని పొందవచ్చు. రోజురోజుకు అటువంటి వారు ఎందరో వెలువడుతూ ఉంటారు. డ్రామాలో మీ విజయం యొక్క పాత్ర ఉండనే ఉంది. విఘ్నాలు కూడా రానున్నాయి. ఇంకే సత్సంగాల్లో ఈ విధంగా విఘ్నాలు కలగవు. ఇక్కడ వికారాల విషయంలోనే గొడవలు జరుగుతాయి. అమృతాన్ని వదిలి విషాన్నెందుకు తీసుకోవాలి అన్న గాయనం కూడా ఉంది. జ్ఞానం ద్వారా ఒక్క దేవీదేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. సత్యుగంలో రావణరాజ్యం ఉండదు. వివరణ ఎంత స్పష్టంగా ఉంది. రామరాజ్యం పక్కనే రావణరాజ్యాన్ని కూడా చూపించారు. మీరు సమయాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడిది సంగమం. ప్రపంచం మారుతుంది. స్థాపన పాలన వినాశనం చేయించేవారు ఒక్క తండ్రే. ఇది చాలా సహజమే. కాని ధారణ పూర్తిగా జరగదు. మిగిలిన విషయాలన్నీ గుర్తుంటాయి, కాని జ్ఞానయోగాలను మర్చిపోతారు. మీరు ఉన్నతోన్నతుడైన భగవంతుని సంతానం. రోజురోజుకు మీరు సుసంపన్నులుగా అవుతూ ఉంటారు. ధనం లభిస్తుంది కదా, ఖర్చులకి కూడా వస్తూ ఉంటుంది. బాబా అంటారు, హుండి నిండుతూ ఉంటుంది. కల్పకృతంలానే మీరు ఖర్చు చేస్తారు. డ్రామా తక్కువ ఎక్కువ అవ్వనివ్వదు. డ్రామాపై బాబాకు చలించని నిశ్చయం ఉంది. ఏదైతే గతించిపోయిందో అది డ్రామా. ఇలా జరిగి ఉంటే ఇది చేసేవారము కాదు అని అనకూడదు. కాని ఇప్పుడింకా ఆ అవస్థ రాలేదు. ఏదో ఒకటి నోటి నుండి వచ్చేస్తుంది. తరువాత ఫీలవుతారు. బాబా అంటారు, గతించిన దాని గురించి ఆలోచించకండి. ఇక ముందు కోసం ఇటువంటి పొరపాటు మళ్లీ జరగకూడదు అని పురుషార్థం చేయండి. అందుకే బాబా చాటు రాయండి అని చెప్తారు. ఇందులో ఎంతో కళ్యాణముంది. బాబా ఒక వ్యక్తిని చూశారు. అతను తన మొత్తం జీవిత కథను రాస్తూ ఉన్నారు. దాని ద్వారా అతని పిల్లలు నేర్చుకుంటారని అతను అనుకున్నారు. ఇక్కడ శ్రీమతంపై నడవడంలోనే కళ్యాణముంది. ఇక్కడ అసత్యం కూడా నడవదు. నారదుడి ఉదాహరణ ఉంది. చాటు రాయడం వలన ఎంతో లాభముంది. బాబా ఆజ్ఞనేస్తారు, కావున పిల్లలు ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. అచ్చా, మధురాతిమధురమైన సికీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. జ్ఞానధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఎవరితోనూ శాస్త్రాల్లోని అర్థాల గురించి వాదించకుండా తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. రెండవ పాయింట్, మీరు గతించిన విషయాల గురించి ఆలోచించకూడదు. ఎటువంటి పురుషార్థం చేయాలంటే ఇక ఎప్పుడూ కూడా పొరపాటు జరగకూడదు. మీ సత్యాతిసత్యమైన చాట్ను పెట్టుకోవాలి. వరదానము, యోగం ద్వారా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసే డబల్ లైట్ ఫరిష్తా భవ. రాజయోగీ పిల్లలైన మీరు యోగంలో ఉన్నత స్థితిని అనుభవం చేస్తారు. హఠయోగులు కేవలం శరీరాన్ని పైకి లేపుతారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకే యోగులు ఎత్తైన స్థానాల్లో ఉంటారు అని అంటారు. మీ మనోస్థితి యొక్క స్థానం ఉన్నతమైనది, ఎందుకంటే డబల్ లైట్గా అయ్యారు. ఆ మాటకొస్తే ఫరిష్తాల పాదాలు భూమిపై నిలవవు అని కూడా అంటారు. ఫరిష్తా అనగా వారి బుద్ధిరూపి పాదం భూమిపై ఉండదు, దేహభానం ఉండదు, పాత ప్రపంచం పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు. శ్లోకన్, ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను నిండుగా చేసుకున్నట్లయితే మీ చిత్రాల ద్వారా అందరికీ అనేక జన్మలకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి.
అవ్యక్త సైలెన్స్ ద్వారా 8 ఫరిష్తాస్థితిని అనుభవం చేయండి. ఫరిష్తాస్థితిని అనుభవం చేయడానికి ఇప్పుడిప్పుడే శబ్దంలోకి వస్తూ చర్చించుకుంటూ ఎటువంటి వాతావరణంలో ఉన్నా కాని క్షణంలో సర్వ సంకల్పాలను ఆపుచేసి శబ్దానికి దూరంగా అతీతమైన ఫరిష్తాస్థితిలోకి స్థితులైపోండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే ఫరిష్త అనగా శబ్దానికి దూరమైన అవ్యక్త సైలెన్స్ యొక్క అనుభూతి. ఈ అభ్యాసమే చివరి పరీక్షలో విజయులుగా చేస్తుంది. ఓం శాంతి.